టైకూన్ దగ్గరికి అయితే ఓకే నేను ఎక్కడికి వెళ్తున్నా మీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలుసా హోటల్ దగ్గర ఎట్లా ఎందుకు వస్తారండి మీరు నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలుసా అండి సటట చేస్తున్నా మీకెట్లాందమ్మా మన ధైర్యం కదా పాపం పర్లేదా గేట్ ఎందుకు లాక్ చేస్తారండి విజయ్ అరే గేట్ ఎందుకు లాక్ చేస్తారు కదండి కానీ మేము ప్రశాంత్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఫుట్పాత్ మీద చేస్తామండి రోడ్ మీద చేయము పోనీ మీకు ఇబ్బంది ఉంటే ఫుట్పాత్ మీద చేస్తామండి కానీ ఇట్లా డీటైన్ చేస్తే ఒక సింపుల్ సివిక్ ఇష్యూ మీద ప్రొటెస్ట్ చేయడానికి ఆ మాత్రం జియో నెంబర్ వన్లో ఏముందండి క్లియర్గా ఏముంది చెప్పండి జియో నెంబర్ వన్లో హైకోర్టు కూడా ఇచ్చింది కదండి దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ మీ అందరికీ కనీసం అదైనా పాటించండి మేము ఎక్కడ ఇబ్బంది పెట్టామండి మేము ఎక్కడ ఇబ్బంది పెట్టాం ఏసీపీ గారు ఆగస్ట్ 15 నుంచి పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు సిపి గారికి రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు మొన్న మేము వెళ్ళాం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చెప్పాము మేము ఇష్యూ ఇదని చెప్పాము పెద్దలు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు 2 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే దానికి ఒక పొలిటికల్ పార్టీగా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తాం పోనీ ఒక బ్యానర్ పట్టుకుని నిల్చుంటామండి క్వైట్గా మీరు చేసిన కరెక్టే కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఇలా చేస్తామంటే మేమేంటి జియో నెంబర్ 1 అన్నారు కదా మేము ఫెసిలిటేట్ చేయాలి మా బాధ్యత అది ఎక్కడ అన్నది మేము డిసైడ్ చేస్తాం అది మీరు అక్కడ ప్లేస్కి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు మరి ఆ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అక్కడ ప్రొటెస్ట్ చేయలేమా ప్రజలు అడిగేదాన్ని గౌరవించకపోతే ఎందుకండి ప్రజలు అడిగేది గౌరవించకపోతే ఎట్లా అండి లేదు మమ్మల్ని అక్కడ వరకు నేను అనేది రోడ్ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం ఏసీపీ గారు కాదు వీఆర్ అష్యూరింగ్ అండి వి విల్ డూ అ వెరీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ బ్యానర్ కూడా తెచ్చుకున్నాం సింపుల్ బ్యానర్ పట్టుకుని కొంచెం ఈ బ్యారికేడ్ దయచేసి తీసేయమని కోరుతామండి అంతే అంతకన్నా మేము ఏం చేయం ఉపన్యాసాలు ఇవ్వం పెద్ద డెమోన్స్ట్రేషన్ ఉండదు ఏముండదు ఆ మాత్రం మీరు మాకు హెల్ప్ అని కాదు ఆ మాత్రం మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎట్లా అండి మా పొలిటికల్ ఫీలింగ్స్ మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకోకపోతే ఎట్లా
అరే గేట్లు ఎందుకు లా తాళం వేస్తారండి? వాళ్ళు మా పార్టీ నాయకులు కదా. కాదా జనరల్ సెక్రటరీ ఆమె పార్టీకి అట్టట్ల లాక్ చేసేస్తారు అట్లా.